ఈ రోజుల్లో చాలామందిని చాలా సందర్భాల్లో వేధిస్తున్న సమస్య దగ్గు. వాస్తవానికి ఈ దగ్గు చాలా వరకు కొద్ది రోజులు ఉండి తగ్గిపోయే సాధారణ సమస్యే. కానీ కొందరిలో ఎడతెరిపి లేకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇన్ఫెక్షన్లు, ఎలర్జీలు, చల్లగాలి, రసాయనాలు, దుమ్ము, ధూళి, యంత్రాలు లేదా పరిశ్రమల్లోంచి వచ్చే దుమ్ము వంటివి ఈ దగ్గుకు కారణం కావచ్చు. మరి వయసుతో సంబంధం లేకుండా ఇబ్బంది పెట్టే ఈ దగ్గు నుంచి ఎలా విముక్తి పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. దగ్గు, దీన్ని మనందరం ఒక సమస్యగా భావిస్తూ ఉంటాం, కానీ వాస్తవానికి దగ్గు అనేది మన శరీరానికి సంబంధించిన కీలకమైన రక్షణ ఏర్పాటు. హానికర పదార్థాలు కానీ, రేణువులు కానీ, సూక్ష్మక్రిములు కానీ లోనికెళ్తుంటే బయటకు నెట్టేస్తుంది. అలాగే మన శ్వాస వ్యవస్థలో తయారయ్యే తెమడ, స్రావాలను బయటకు పంపడంలో సాయపడుతుంది. ఒకటి రెండు రోజులు దగ్గు వేధిస్తే ఫ్లూ జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్లుగా భావించాలి. వారం రోజులు గడిచిపోతే బ్రాంకైటిస్ లేదా ఎలర్జీ సమస్యేమో అనే ఆలోచన వస్తుంది. అయితే దగ్గు దీర్ఘకాలికంగా కొనసాగితే మాత్రం అనుమానించాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు. దగ్గు అనేది చాలా కారణాల వల్ల రావచ్చు. మెయిన్ ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం ఉంటే మనకి దగ్గు వస్తుంది. ఒక్కొక్కసారి ఎసిడిటీ ఎక్కువైనా సరే దగ్గు అనేది వస్తుంది అన్నమాట. ఇదే కాకుండా ఆస్తమా, టీబీ, నిమోనియా లేకపోతే ఐఎల్డీ, ఈ వేరియస్ జబ్బుల్లో కూడా దగ్గు బాగా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కాకుండా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ, సైనసైటిస్ కానీ, ఇవేమున్నా సరే దగ్గు అనేది మనకి ప్రెజెంటింగ్ సింప్టమ్. ఫస్ట్ దగ్గు గురించి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, అది ఒక డిఫెన్స్ మెకానిజం అనేది మనం అర్థం చేసుకోవాలి. దగ్గు అనేది ఒక జబ్బు కాదు. ఊపిరితిత్తుల్లోకి ఏమన్నా చెడు పదార్థం కానీ, చెడు గాలి కానీ, ఇరిటేషన్ వచ్చే వస్తు, పొల్యూషన్ కానీ, స్మోక్ కానీ వెళ్ళినట్టయితే ఊపిరితిత్తులు మనకి తెలియచేసే మీడియం అన్నమాట అది. దగ్గుతూ ఇట్లా నాకు ప్రాబ్లం అవుతుంది అనేది ఊపిరితిత్తులు చెప్తాయి. సో అది మనం ఫస్ట్ గ్రహించాలి. దగ్గు అనేదాన్ని సప్రెస్ చేయాలి, దగ్గు తగ్గిపోవాలి అనుకోవటం కంటే ఎందుకు వస్తుంది అనే కారణం కనుక్కొని దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫస్ట్ ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్స్, ఆస్తమాలో కూడా పిల్లి కూతలు వచ్చే ముందు దగ్గు వస్తుంది అన్నమాట. ఇదే కాకుండా టీబీలో కూడా రెండు వారాలు దగ్గుతూ ఉన్నట్టయితే టీబీకి పరీక్ష చేయాల్సి వస్తుంది. దగ్గుతో పాటు తెమడ కూడా వచ్చిందంటే ఇన్ఫెక్షన్ అనేది మనం తెలుసుకోవాలి. సో దగ్గుని ఊరికే తగ్గించాలి ఇంట్లో అనేది ఆలోచించకుండా ఎందుకు ప్రాబ్లం వస్తుంది అనేది మనం ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి తెలుసుకోవాలి. ఎడతెరిపి లేకుండా ఎవరికైనా దగ్గు వస్తోంది అంటే శరీరం ఏదో తీవ్రమైన అనారోగ్యం పాలు కాబోతున్నట్టుగా సూచికలు అందినట్టుగా భావించాలి. బాడీ రిఫ్లెక్స్ వల్ల నాడీ వ్యవస్థ శ్వాసకోశాలను ప్రకోపింప చేయడం వల్ల దగ్గు రావచ్చు. ఇన్ఫెక్షన్లు, ఎలర్జీలు, చల్లగాలి, రసాయనాలు, దుమ్ము, ధూళి, యంత్రాలు లేదా పరిశ్రమల్లోంచి వచ్చే దుమ్ము వంటివి దగ్గుకు కారణమవుతుంటాయి. కొందరిలో మానసికపరమైన కారణాల వల్ల దగ్గు వేధిస్తుంది. జలుబు చేసిన సందర్భాల్లో కానీ, ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నప్పుడు పొడి దగ్గు ఎక్కువవుతుంది. ఇలాంటి సమయాల్లో నిద్రాభంగం జరగకుండా దగ్గు మందులు వాడాలి. చిన్నపిల్లల్లో దగ్గు సాధారణంగా కనిపిస్తుంటుంది. వీరికి తేనె ఇవ్వడం వల్ల ఫలితముంటుంది. హైబీపీ వంటి సమస్యలకు వాడే మందుల వల్ల కూడా కొన్నిసార్లు దగ్గు విపరీతంగా వేధిస్తుంటుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇరిటేషన్తో ఇరిటేటింగ్ కాఫ్ వచ్చిందంటే ఎట్లా తగ్గించుకోవచ్చు? ఇది మెయిన్గా సాల్ట్ వాటర్, వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి సాల్ట్ వాటర్ గార్గ్లింగ్ అనేది తినక ముందు చేసినట్టయితే ఈ థ్రోట్ ఇరిటేషన్, సోర్ థ్రోట్ ఏదైతే ఉంటుందో దానివల్ల వచ్చే దగ్గు చాలా ఈజీగా తగ్గిపోతుంది. ఇది కాకుండా సోర్ థ్రోట్కి మనం ఏదైతే యాంటీబయాటిక్స్ తీసుకుంటామో దాంతోపాటు బీటడిన్ గార్గ్లింగ్ అంటామన్నమాట. అంటే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో బీటడిన్తో పాటు పోతుంది. అయోడిన్ అనేది ఇన్ఫెక్షన్ని తగ్గించే పదార్థం. సో ఆ గార్గ్లింగ్ చేసినట్టయితే కూడా తగ్గిపోతుంది అన్నమాట. ఇవే కాకుండా ఆస్థమాటిక్స్లో నెబులైజేషన్ రెగ్యులర్గా లేకపోతే ఇన్హేలర్ రెగ్యులర్గా కరెక్ట్గా వాడుకున్నట్టయితే ఆస్థమాలో వచ్చే కాఫ్ పోతుంది. ఒక్కొక్కసారి మనకి ఎసిడిటీ బాగా ఎక్కువయ్యి యాసిడ్ కంటెంట్ ఊపిరితిత్తుల్లోకి రిఫ్లక్స్ అవుతుంది అన్నమాట. ఇది జరిగినప్పుడు కూడా దగ్గు కిందే ప్రజెంట్ చేస్తారు పేషెంట్. ఈ కండిషన్స్లో యాంటాసిడ్స్, పాంటోప్రెజోల్, ఒమిప్రోజోల్, మనకి తెలిసిన యాంటాసిడ్స్ కరెక్ట్గా డాక్టర్ని కనుక్కొని వేసుకున్నట్టయితే దగ్గు చాలా వరకు కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇవి కాకుండా నిమోనియా, టీబీ వీటిల్లో వచ్చే దగ్గుకి ఏంటంటే టీబీకి మందులు వాడుతున్నట్టయితే ఫస్ట్ మూడు వారాలు జ్వరము, దగ్గు కలిసి బాగానే వస్తూ ఉంటాయి. మెల్లగా వాటంతటవి సెటిల్ అయిపోతాయి. సో దగ్గుని ఒక రెడ్ ఫ్లాగ్ కింద తీసుకుని
అండర్లయింగ్ ప్రాబ్లం కనుక్కున్నట్టయితే మనకి ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఈ థ్రోట్ ఇరిటేషన్ సైనసైటిస్ వల్ల వచ్చే దగ్గుకి మాత్రం స్టీమ్ ఇన్హలేషన్ అనేది, దాంట్లో కొంచెం పసుపు వేసుకుని అంటే స్టీమ్లో ఆవిరి లోపల కొంచెం పసుపు వేసుకుని పట్టినట్టయితే సైనస్ ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇన్ఫెక్షన్ చాలా ఈజీగా కంట్రోల్ అవుతుంది. ఇదే కాకుండా తులసి ఇంకా అల్లం ఇవి రెండు బాగా దగ్గుని కంట్రోల్ చేసే పదార్థాలు. అంటే వేరే ఏ ప్రాబ్లం లేకుండా ఇరిటేటింగ్ కాఫ్ అనేది ఉన్నప్పుడు తులసి అల్లము ఇవన్నీ ఎక్కువగా వాడినట్టయితే దగ్గు ఈజీగా కంట్రోల్ అయిపోతుంది. మసాలా ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకున్న సమయాల్లో యాసిడ్ రిఫ్లెక్స్ జరిగి దగ్గొస్తుంది. బ్యాక్టీరియాతో వచ్చే దగ్గును తగ్గించుకునేందుకు యాంటీబయాటిక్స్ వాడాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎలర్జీ, ఆస్తమాను ప్రేరేపించే వస్తువులు, ఆహార పదార్థాలు, పుప్పొడి, దుమ్ము, ధూళి నుంచి దూరంగా ఉండాలి. పెద్దవాళ్లు సిగరెట్ తాగడం వెంటనే మానుకోవాలి. రాత్రిపూట తలగడ ఎత్తుగా పెట్టుకోవాలి. నిద్రపోవడానికి ముందు తేనె తీసుకోవాలి. తడిదగ్గొచ్చిన సందర్భాల్లో ముక్కు ఎండిపోకుండా ఉండేందుకు మందులు తీసుకోవలసి ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, 3 రోజుల కన్నా ఎక్కువగా జ్వరం వేధిస్తున్నా ముక్కులో నుంచి రక్తం కారినప్పుడు వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. చూశారు కదా దగ్గు నుంచి ఎలా దూరంగా ఉండవచ్చో. ఈ దగ్గు నిర్లక్ష్యం చేయదగినది కాదు. అలాని ఎక్కువ కాలం దగ్గు వచ్చినంత మాత్రాన అది ఖచ్చితంగా ఒక తీవ్రమైన వ్యాధిగానే అనుకోవాల్సిన అవసరం లేదు. చాలా అరుదైన సందర్భాల్లో తప్ప ఎక్కువసార్లు కొద్దిపాటి వైద్య చికిత్సలతోనే నయమైపోతుంది. వారం రోజులకు మించి దగ్గు వస్తుంటే మాత్రం వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం తప్పనిసరి.